రైతన్న మోటార్లకు కేసీఆర్ నిజంగానే మీటర్లను సెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. రైతులను మోసం చేసేందుకు కేసీఆర్ నక్కజిత్తులు వేస్తున్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఉచిత విద్యుత్ ను మంగళం పాడేందుకు సన్నాహాలు చేస్తుంది కేసీఆర్ సర్కార్. వేల కోట్లు డిస్కంలకు బాకీ పడింది కేసీఆర్ సర్కార్. అప్పుల కోసం ఇప్పుడు రైతులకు కరెంట్ షాక్ ఇచ్చినంత పనే చేస్తున్నారు. ఢిల్లీలో సంతకాలు అలంగానే తెలంగాణలో వచ్చి అక్కడ సంతకాలు చేసి ఇక్కడ నాటకాలు ఆడుతున్నట్టుగా మనకి అర్థమవుతోంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ పన్నాగం పన్నుతున్నట్టుగా మనకి అనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. నాతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కప్పర ప్రసాద్ గారు. నమస్తే అండి అనలిస్ట్. నమస్తే అండి ప్రసాద్ గారు. రైట్ ప్రసాద్ గారు, ఎలా చూడాలంటారు కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి సంతకాలు చేసి ఇక్కడ రైతులకు పెద్ద బాంబు పేలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. రైతును ఆగం చేసేందుకు కేసీఆర్ ఎత్తుగడలు వేస్తున్నట్టుగా అనిపిస్తోంది, ఎలా చూడాలంటారు? ఇప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు మొదటి నుంచి అబద్ధాలు చెప్తా ఉన్నారు, రైతుల్ని మోసం చేస్తా ఉన్నారు. మీకు ఉచిత విద్యుత్ అని చెప్తా ఉన్నాను, ఆయన ఉచిత విద్యుత్ కాదు, రైతులకు ఇచ్చేటువంటి విద్యుత్కు ప్రభుత్వం బిల్లులు చెల్లించాలి, అది సిస్టమ్. ఎప్పుడు కానీ ఉచిత విద్యుత్ ఎట్లా వస్తుంది? మీకు ఉత్పత్తి అనేది ఫ్రీగా జరగదు కదా, ఉత్పత్తి జరిగేందుకు దానికి డబ్బులు పెట్టాలి. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వము రైతుల తరఫున డిస్కంలకు డబ్బులు చెల్లించాలి, చెల్లిస్తే డిస్కంల దగ్గర నుంచి పవర్ ను తీసుకొని ఉచితంగా రైతులకు ఇవ్వాలి. ఇది ఎట్లా అంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ పీడిఎఫ్ రైస్ ఇస్తా ఉంది, ఎట్లా ఇస్తా ఉంది? రైస్ మిల్లర్ల నుంచి ధాన్యాన్ని బియ్యాన్ని సేకరించి ఆ బియ్యాన్ని డబ్బులు కేంద్ర ప్రభుత్వం కట్టి 27 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కట్టి 1 రూపాయికి ప్రజలకు ఇస్తా ఉంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, డిస్కంల నుంచి విద్యుత్తును ప్రభుత్వం తీసుకొని రైతులకు ఇవ్వాలి. డిస్కంల నుంచి విద్యుత్ అయితే తీసుకుంటున్నారు, కానీ డిస్కంలకు డబ్బులు చెల్లించడం లేదు. దాంతో వేల కోట్ల రూపాయలు, సుమారు 70,000 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ప్రభుత్వం డిస్కంలకు బకాయి పడింది. మరి ఈ బకాయి పడినటువంటి డబ్బులు ఎవరు ఇవ్వాలి? అందుకనే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ప్రభుత్వాలు రైతులకు ఉచితంగా ఇస్తున్నాయా, బిల్లులు వసూలు చేస్తున్నాయా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే డిస్కంలకు డబ్బులు చెల్లించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాలకు చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అంగీకరించి ఇవ్వడానికి సిద్ధమైనవి. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఏం చేస్తున్నారంటే, దీంట్లో ఈ నెపాన్ని కేంద్రం మీద నెట్టి కేంద్రమే బిల్లులు వసూలు చేయమంటుంది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ఇప్పటిదాకా చేశారు, దాన్ని ప్రజలు ఎవరు నమ్మలేదు. అయితే ఇవాళ నాకు ఇంకొక అర్థం ఏంటంటే, అసలు విషయం రైతులు ఏం చెప్తా ఉన్నారంటే, నేను రైతులతో కొందరు రైతులతో మాట్లాడితే రైతులు చెప్తున్నది ఏంటంటే, ఆల్రెడీ ఒక రైతుకి పొలం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి మీటర్కు సంబంధించిన బిల్లును వాళ్ళ ఇంటి మీటర్లో, ఇంటి బిల్లులో యాడ్ చేస్తున్నారని, అంటే 100 రూపాయలు చొప్పున ఇంటి మీటర్లో యాడ్ చేస్తున్నారని చెప్పి కొందరు రైతులు చెప్తా ఉన్నారు. అంటే దీని మీద అసలు క్లారిటీగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు అబద్ధాలతోటి కాలం వెళ్ళదీశారు. ఇంతకాలము 7 సంవత్సరాల అబద్ధాలు ఆడాడు, 70,000 కోట్ల రూపాయల డిస్కంలకు బకాయి పడ్డాడు, ఆ బకాయిని కట్టలేకపోతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు కేంద్రం మీద నెపం పెట్టి మళ్ళీ డబ్బులు, అంటే రైతులకు బిల్లులు వసూలు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. ఈ ఒక్క బిల్లులే కాదు, రాబోయేటువంటి రోజుల్లో ప్రతి రేటు పెరుగుతుంది. ప్రతి ఇప్పుడు నల్ల బిల్లు అంటున్నాడు, నల్లాలు ఉచిత నల్లాలు ఇస్తా అని చెప్పి నల్లాలకు మీటర్లు పెడుతున్నాడు. ఇప్పుడు మిషన్ భగీరథకు సంబంధించిన ప్రతి నెలకు మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. అంటే ఈయన అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు, ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు. ఈ మోసాన్ని ప్రజలు పసిగట్టిండ్రు కాబట్టి రేపు హుజూరాబాద్ లో సరైనటువంటి సమాధానం చెప్తారు. అట్లనే రాబోయేటువంటి 2023లో కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసమే ప్రజలు సన్నద్ధం అవుతున్నారు. ఇంకా ఈ మోసకారి మాటల్ని, దగాపూర్ మాటలను ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేనేలేదు. రైట్ రైట్ లైవ్ లో మనకు జాయిన్ అయ్యారు శ్రీధర్ రెడ్డి గారు, బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు. నమస్తే అండి శ్రీధర్ రెడ్డి గారు. ఎస్ శ్రీధర్ రెడ్డి గారు, ఎలా చూడాలంటారు కేసీఆర్ సర్కార్ రైతులను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమైనట్లు అనిపిస్తోంది. ఉచిత విద్యుత్ బిల్లులే కాదు, అటువైపు ప్రభుత్వ కార్యాలయాల కరెంటు బిల్లులను కూడా కేసీఆర్ సర్కార్ చెల్లించట్లేదు, ఏ విధంగా చూడాలంటారు, మీరేం చెప్తారు? ఒకటి, తెలంగాణ ప్రజలను గందరగోళంలోకి నెట్టేటువంటి ప్రయత్నం, ఆందోళనలకు నెట్టేటువంటి ప్రయత్నం, కేంద్రం మీద బురద వెళ్ళేటువంటి ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనపడతాం. నిజానికి ఇందాక మిత్రుడు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పినట్టుగా, ఏ సంస్థలైనా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నటువంటి డిస్కంలు వాళ్ళకు పైసలు ఇస్తేనే అది ఉత్పత్తి అవుతుంది, ఆ రంగాలు ఎఫర్ట్ చేయగలుగుతాయి. ఇక్కడ అంశం ఏంటంటే, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వము దాని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద బురద తల్లేటువంటి ప్రయత్నంలో ఈ కుట్రపూరితమైనటువంటి ప్రచారాన్ని చేస్తున్నట్టుగా మనం భావించాలి. ఈరోజు ఒక్కటే మనం గమనించాలి, ఇప్పుడు ఉత్పత్తి అవుతున్నటువంటి
విద్యుత్తు ఏ రంగానికి ఎంత వెళుతుంది అనేటువంటి విషయంలో స్పష్టత అవసరం. అది ఇప్పుడు తెలంగాణలో 23 లక్షల విద్యుత్ పంపు కనెక్షన్లు ఉన్నాయని చెప్పి అధికారికంగా వస్తున్నటువంటి లెక్కల ఆధారంగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్తు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అవసరాలకు ఎంత వాడుతున్నది, పరిశ్రమలకు ఎంత వాడుతున్నది, గృహ అవసరాలకు ఎంత వాడుతున్నది అనేటువంటి విషయాలు ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మనం రాబోయే రోజుల్లో సంస్కరణలను మనం స్వాగతిస్తున్నాం. ఎందుకు అంటే ఏ ప్రభుత్వం అయినా ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఇలా రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, దాన్ని అందరూ స్వాగతిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే డిస్కమ్లు ఏం కోరుతున్నాయి, లేదా ఇలా సంస్కరణలు ఏం కోరుతున్నారంటే అసలు ఉత్పత్తి అయినటువంటి విద్యుత్తు ఏ రకంగా, అంటే వ్యవసాయ రంగానికి ఎన్ని కనెక్షన్లకు పోతా ఉంది, ఎంత వాడుకుంటా ఉన్నాం, గృహ అవసరాలకు ఎంత పోతా ఉంది, ఎంత వాడుకుంటా ఉన్నాం, పరిశ్రమలకు ఎంత పోతా ఉంది, ఎంత వాడుకుంటున్నటువంటి విషయము లెక్కలైతే తెలవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ లెక్కలు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసినంత మాత్రాన వ్యవసాయానికి ఉచిత విద్యుత్కి కావలసిన బకాయిలను ఈ ప్రభుత్వాన్ని చెల్లించొద్దని కానీ రైతులకు చేయొద్దని కానీ ఎవరు చెప్పలే. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ హామీని ఇవ్వమనే చెప్తున్నది ఆయన. అయితే ఇందాక చెప్పినట్లుగా దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఇలా డిస్కమ్లకు బకాయిలు పడితే ఆ ఎలా నడుస్తాయి, విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి సంస్థలు ఎట్లా మనగలుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వానికి పూర్తిగా ముందు చూపు లేకపోవడము, మొదటి నుంచి కూడా ఏదైనా మంచి అయితే వాళ్ళ ఖాతాలు వేసుకోవడము, ఏదైనా విషయం చర్చకు వస్తే దాన్ని కేంద్రం మీద బురద తల్లేటువంటి ప్రయత్నం చేయడం తప్ప ఈ ప్రభుత్వము ఇప్పుడు 23 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని చెప్తుంది. తెలంగాణ ఉన్నప్పటి నుంచి అదేలే, తెలంగాణ ఏర్పడైనప్పటికీ అదే లెక్కలు. మరి నీ కాళేశ్వరం నీళ్ళు ఎడిపోయినాయి, నీ ప్రాజెక్టు నీళ్ళు ఎడిపోయినాయి, నువ్వు చేసిన బంగారు తెలంగాణ ఎడిపోయింది. అసలు ఎందుకని ఈ విద్యుత్ అవసరాలను రైతునే ఇవాళ నీ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన నీళ్ళని ఎడిపోయినాయి, అసలు ఇది కూడా అడగాల్సినటువంటి ప్రశ్న మనం. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే సంస్కరణను బూచిగా చూపించే కేంద్ర ప్రభుత్వం, అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పుడే షురూ చేసిన దుష్ప్రచారం, ఎందుకంటే హుజూరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అప్పుడు దుబ్బాక ఎన్నికలలో కూడా ఇదే మాటలు మాట్లాడారు. ఏమని, మోడీ గారు మీటర్లు పెట్టమంటున్నారు, మోడీ గారు మీటర్లు పెట్టమన్నట్లే విద్యుత్ సంస్థలు వాటి యొక్క ఉత్పత్తి బయటకు వచ్చినటువంటి అవుట్పుట్ ఏ రంగానికి ఎంత వాడుతుంది అనేది క్లాసిఫికేషన్, అంటే వర్గీకరణ కావాలి. ఏ రంగం ఎంత ఉపయోగిస్తున్న విషయాన్ని తెలియడం కోసము ఖచ్చితంగా సంస్కరణలు కావాలనేటువంటి విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. అయితే ఇక్కడ విషయం ఎక్కడ వస్తుందని అంటే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టింది, దాన్ని అమలు చేస్తారని చెప్పింది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే దాని నుంచి తప్పించుకోవడం కోసం బురద తల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటువంటి ప్రచారాన్ని ఇలా కేసీఆర్ గానీ లేకపోతే బండి మార్గదర్శకులు గానీ ప్రారంభం చేశారనేటువంటి విషయాన్ని మనం చెప్పాలి. రైట్ కప్పర్ ప్రసాద్ గారు, ఆల్రెడీ రైతులను నిండా ముంచారు కేసీఆర్ పంటల విషయంలో, మరి కరెంటు విషయంలో కూడా నిండా ముంచడానికి మరోసారి సిద్ధమైనట్టుగా అనిపిస్తోంది. అసలు రైతులు మరి ఏ విధంగా తీసుకోవాలంటారు కేసీఆర్ సర్కార్? రైతులు ఇప్పటికే పంట విషయంలో వేడుకుంటున్న పరిస్థితి ప్రభుత్వాన్ని, అలాగే మరోపక్క చూసుకున్నట్లయితే చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకొని చనిపోయిన పరిస్థితి. మరి ఈ కరెంటుకి సంబంధించి రైతులు ఏ విధంగా, ఒకవేళ ఇస్తే గనక ఏ విధంగా తీసుకుంటారు రైతులు, ప్రభుత్వం ఏమన్నా ప్రణాళికలు ఏమైనా జారీ చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ప్రధానంగా గమనించాలమ్మా, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వము స్పష్టంగా రైతుల్ని మోసం చేస్తా ఉంది, దగా చేస్తా ఉంది. ఎట్లా అంటే ఉచిత విద్యుత్ అని చెప్పారు, ఉచిత విద్యుత్ ఇస్తున్నావు సరే, ఉచిత విద్యుత్ ఏ రైతు ఉపయోగించుకుంటున్నాడు అనేది ముఖ్యం కదా. ఇక్కడ ఇందాక శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు, ఎప్పుడు గవే 23 లక్షల పంపు సెట్లు, 30 లక్షల పంపు సెట్లు అని చెప్తా ఉన్నావు కదా. మరి కాళేశ్వరం నీళ్లు వచ్చిన తర్వాత, లేకపోతే చెరువులన్నీ నిండిన తర్వాత కాళ్ళ ద్వారా నీళ్లు పోతా ఉంటే మరి పంపు సెట్ల సంఖ్య తగ్గాలి కదా. మరి పంపు సెట్ల సంఖ్య ఎందుకు తగ్గుతలేదు అంటే, పంపు సెట్ల సంఖ్య ఎందుకు తగ్గుతలేదు అంటే మీరు చెప్పేటన్ని అబద్ధ మాటలు చెప్తా ఉన్నారు. కాళేశ్వరం నీళ్లు కానీ, నువ్వు చెప్తున్న కాలువ నీళ్లు కానీ ఏ ఊర్లో కానీ ఏ పొలానికి పోవడం లేదనేది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే మీటర్లు ఉండాలి లేకపోతే ఆ ఈ విద్యుత్తుకు ఒక లెక్క తెలవాలని ఎందుకంటున్నామంటే, ప్రధానంగా ఏ రైతు ఎక్కువ విద్యుత్తును వాడుకుంటా ఉన్నాడు, 50 ఎకరాలుండి 100 ఎకరాలుండి పెద్ద పెద్ద తోటలుండి వాళ్ళు వాడుకుంటున్న రైతులు ఎంతమంది, నిజంగానే నిరుపేద రైతు 5 ఎకరాలు ఉన్నాడు సన్నకారు చిన్నకారు రైతులు ఎంతమంది విద్యుత్తును వాడుకుంటా ఉన్నారు. ఇవి లెక్క తెలవాలంటే ఏం చేయాలి,
ఏ రైతు ఎంత విద్యుత్ వాడుకుండా అనేది తెలియాలి కదా. సరే నువ్వు బిల్లు వేస్తావా వేయవా మాఫీ చేస్తావా అనేది రెండో అంశం. ముందు ఏ రైతు ఎంత బిల్లు వాడుకుంటున్నాడు అనేది ఒకటి. రెండోది అసలు ప్రభుత్వం ఎంత వాడుకుంటున్నది, దీంట్లో మొత్తం ఉత్పత్తి అయినటువంటి విద్యుత్తులో అగ్రికల్చర్కి ఎంత పోతా ఉంది, ఇండస్ట్రియల్కి ఎంత పోతా ఉంది, కమర్షియల్కి ఎంత పోతా ఉంది, ఈ విషయాలు కూడా తెలియాలి కదా. మరి ఈ విషయాలు ఏమి తెలియకుండా వచ్చినటువంటి విద్యుత్ అంతా కూడా ఫ్రీ విద్యుత్ కింద ఇచ్చేస్తున్నామని చెప్పి డిస్కమ్లకు పన్నులకు డబ్బులు ఎక్కేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి 7 సంవత్సరాల కాలంలో డిస్కమ్లకు రూపాయి చెల్లించకపోతే డిస్కమ్లు ఎక్కడి నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్ని, ఇది ఒక సమస్య. అంటే రెండు అంశాలు ఇంట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఏదైతే ప్రజలకు ఉచితము అని చెప్తా ఉన్నాడో అవన్నీ ఆపి 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 మళ్ళీ ప్రజల పైన పన్నుల భారం వేసి గుంజడానికి చేసినటువంటి ప్రయత్నమే. ఇవాళ ప్రభుత్వము 400,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 7 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ మిగులు బడ్జెట్, ఇక్కడ మనము మా అప్పులతో తెలంగాణ రాలే, తెలంగాణలో మిగులు బడ్జెట్తో తెలంగాణ వచ్చింది. మిగులు బడ్జెట్తో వచ్చిన తెలంగాణలో 7 లక్షల కోట్ల అప్పు ఎందుకయింది, తర్వాత డిస్కమ్లకు అన్నిటికీ ఎందుకు బాకీ ఉన్నావు, ఇలా గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మొదలుకుంటే డిస్కమ్ దాకా ప్రతి దగ్గర ఈ ప్రభుత్వం అప్పులు బాకీ ఉంది, అభివృద్ధి పనులకు డబ్బులు బాకీ ఉన్నది, కాంట్రాక్టర్లకు డబ్బులు బాకీ ఉన్నది, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, సర్పంచులకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ఊళ్ళో పారిశుద్ధ్యం లేదు. అంటే నిధులు మొత్తంగా కూడా ఈయన తనకు అవసరమైనటువంటి కార్యక్రమాల కంటే కాళేశ్వరం లాంటి కమిషన్లు వచ్చే వాటికే నిధులన్నీ వెచ్చించి ఇలా ఖజానాను దివాలా తీయించిండు. దివాలా తీసి ఏం చేస్తున్నాడు ఇప్పుడు, ఈ ఖజానాను నింపుకోవాలి, ఇప్పుడు డిస్కమ్లకు డబ్బు కట్టాలంటే రైతుల దగ్గర ఛార్జీలు వసూలు చేయాలి. రైతుల దగ్గర ఛార్జీలు వసూలు చేయాలంటే ఏం తొండి మాటలు ఏం చెప్తుండు, కేంద్రం చెప్తుంది కాబట్టి మేము ఛార్జీలు వసూలు చేయాల్సి వస్తుంది అనేటువంటి ఒక దుర్మార్గ మాట చెప్తా ఉన్నాడు. దుబ్బాకర్ అదే చెప్పిండు, నాగార్జునసాగర్ అదే చెప్పిండు, రోజు అదే చెప్తున్నాడు. ఆయన ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, ఆయన 6 అడుగులు ఉన్నాడు కానీ ఆయనకు అరంగులం కూడా మెదడు లేనట్టుగా ఉంది. ఎందుకంటే ప్రతి దగ్గర మోటార్లకు మీటర్లు పెట్టమంటున్నాడు, మోటార్లకు మీటర్లు పెట్టమంటున్నారు. మోడీ ఎవరండి మీకు మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పడానికి? నీకు ఈ ఎలక్ట్రిసిటీ అన్నది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో వచ్చేటువంటి అంశం, దానికి మోడీ చెప్తే పెడతావా మీటర్లు? మరి మోడీ 12% రిజర్వేషన్లు వద్దన్నాడు ముస్లింలకు, మరి ఎందుకు చెప్తా ఉన్నావు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి? ఇవన్నీ అబద్ధపు మాటలు. ఈ అబద్ధపు మాటలు అన్ని చెప్తూ మొత్తంగా వీళ్ళు రైతులను మోసం చేయడానికి, ఇప్పుడు నిరుద్యోగులను మోసం చేసిన ఉద్యోగాలు అని చెప్పి నిరుద్యోగులను మోసం చేసినారు, సర్పంచులను మోసం చేసినారు, ఇప్పుడు దళితులను మోసం చేసినారు, బీసీలను మోసం చేసినారు, ఇప్పుడు టోటల్ గా రైతులు మోసం చేయడం కోసం, రైతుల మీద మళ్ళీ పన్నుల భారం మోపడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఇది దగాకోర ప్రభుత్వము, దోపిడీ ప్రభుత్వము. ప్రజ ఇంతెందుకండి, మొత్తం అందరి సమస్యలను వెలికితీసి ప్రజలకు చెప్పేటువంటి జర్నలిస్టులను కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఈ ప్రభుత్వం మోసం చేయనటువంటి వ్యక్తి ఈ మొత్తం తెలంగాణ భూమిపైన ఎవరు లేరు. తెలంగాణ భూమిపైన ఉన్న ప్రతి వ్యక్తిని ఈ ప్రభుత్వం మోసం చేసింది. కాబట్టి ఈ ప్రజలు కూడా ఈసారి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం కోసం సిద్ధంగా ఉన్నారనేది మాకు అనిపిస్తా ఉంది. రైట్ రైట్ శ్రీధర్ గారు, ఉచిత విద్యుత్ని అయితే ఎత్తేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కేసీఆర్ సర్కార్ మనకు అనిపిస్తోంది. ఆ నెపాన్ని కేంద్రం మీద కూడా నెట్టివేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే గనక ఎటువంటి చర్యలు తీసుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందనుకోవాలా? అసలు ఏ విధంగా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఒక్కడే ఇస్తలేదు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా. ఆయా రాష్ట్రాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఖచ్చితంగా రైతుల సంక్షేమం కోసం ఆలోచించాల్సిందే. అయితే ఒక్కటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, విద్యుత్ సంస్కరణలకు ఉచిత విద్యుత్ అసలు సంబంధం లేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలి అనేది ఇక్కడ స్థానిక ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో, అది ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, బోడిగుండుకి మోకాలికి ముడి వేసేటువంటి ప్రయత్నం. అక్కడ సంస్థలు ఉత్పత్తి ఏ రంగానికి ఎంత విద్యుత్ పెరుగుతుంది అని తెలుసుకునేటువంటి ప్రయత్నమే సంస్కరణ. కాబట్టి ఉచిత విద్యుత్ అనేటువంటి అంశములో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము తన మాటకు కట్టుబడి ఉండవలసిందే. ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క హామీ నుంచి తప్పుకొని పోతే రైతులు కానీ రైతు సంఘాలు కానీ ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఇలా తెలంగాణలో పరిస్థితి ఎట్లుందంటే, దివాలా తీస్తున్నటువంటి బ్యాంకు మేనేజర్ లాగా కేసీఆర్ గారి పరిస్థితి తయారైంది. అంటే పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇస్తున్నాడు మొత్తం అందరికి. ఇప్పుడు ఆయన చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చుకోవడం కోసం నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఏర్పడితే బురద ఎవరి మీద జల్లాలనేటువంటి విషయాన్ని ఆయన ముందే వంట సిద్ధం చేసుకొని పెట్టుకుంటాడు. అంటే ఎవరి మీద బురద జల్లి నేను ఈ విషయం నుంచి తప్పించుకొని పోవాలనేటువంటి ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తారు. ఇప్పుడు కూడా ఆయనకు అలవాటు అది. ఇప్పుడు గతంలో కూడా మనం అనేక విషయాలు చూసినాం, అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయంలో కానివ్వండి, దళితులకు 3 ఎకరాల భూమి విషయంలో కానివ్వండి, కేజీ 2 పీజీ విద్య విషయంలో కానివ్వండి,
అనేక విషయాలలో ఆయన హామీలు ఇవ్వడము, హామీల నుంచి తప్పించుకొని పారిపోవడము, ఇవన్న మీద బురద వేయడం ఆయనకు అలవాటు. ఈ రోజు కూడా విద్యుత్ సంస్కరణల పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ఏదో చెప్పింది అందుకే నేను చేయలేకపోతున్నా అనేటువంటి యొక్క తప్పుడు ప్రచారాన్ని తెలంగాణ ప్రజలకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా ఇలా విద్యుత్ సంస్కరణలకు ఎట్టి పరిస్థితుల్లో ఉచిత విద్యుత్కి సంబంధం లేదు, ఈ విషయంలో మనకు స్పష్టత ఉండాలా? ఉచిత విద్యుత్ హామీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము తన మేనిఫెస్టోలో పెట్టింది, దాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాలా? విద్యుత్ సంస్థలకు రాష్ట్ర వ్యవసాయ అవసరాల కోసం వాడుకున్నటువంటి విద్యుత్కు సంబంధించినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం విధిగా చెల్లించాలా? అయితే ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి వ్యవసాయ విద్యుత్ సంస్కరణలు ఏం చెప్తున్నాయంటే పరిశ్రమ రంగానికి ఎంత పోతా ఉంది, వ్యవసాయ పంపిసెట్లకు ఎంత పోతా ఉంది, గృహ అవసరాలకు ఎంత పోతుంది అనే విషయాన్ని వర్గీకరణ చేయకపోతే రాబోయే రోజుల్లో ఇంత పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థలను నడవడం కష్టం. కాబట్టి ఈ రోజు ఏంటంటే మొత్తం కూడా నేను ఏదో రైతులకు ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వాన్ని నన్ను ఇబ్బంది పెడుతున్నది, మీటర్లు పెట్టమన్నది అనేటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో దాన్ని మనం విశ్వసించాలి.